కర్నూలు జిల్లా ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నియోజకవర్గంలో ప్రచార వేగం పెంచారు. ప్రతి ఓటర్ను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేపట్టారు. ఆలగడ్డలో ఇంతవరకు 2000 కోట్లతో 70% అభివృద్ధి చేశానని, మిగిలిన పనులు త్వరలో జరుగుతాయని, అలాగే ఆలగడ్డను ఇంకా అభివృద్ధి చేయాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా చాలా వరకు గ్రామాలు, నేను, నా కుటుంబ సభ్యులు అందరం కూడా తిరిగి దాదాపు 70-80% కవర్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది. ఆలగడ్డ పట్టణంలో దాదాపుగా మేము చెప్పిన హామీలన్నీ కూడా ఒక 60-70% మేము ప్రజల్ని సాటిస్ఫై చేశామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు కానీ, లైట్లు కానీ, పెన్షన్లు, పొదుపు డబ్బులు, లేకపోతే ఇట్లా హౌసింగ్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని దాదాపుగా అన్ని పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని వర్క్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. సో ఆలగడ్డలో గతంలో మాకు వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ వస్తుందని కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పనులు ఆ విధంగా చేసినాము, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉండి సమస్యలన్నీ కూడా తీర్చాము కాబట్టి ఈసారి తప్పకుండా మంచి మెజారిటీ వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజలందరూ కూడా ఈరోజు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న అభ్యర్థులు తప్పకుండా పనులు చేసి పెడతారు మాకని చెప్పి కూడా వాళ్ళకు ఒక నమ్మకం కూడా మేము తీసుకురాగలిగినాము. మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సపోర్ట్ ద్వారా నేను ఆలగడ్డకి దాదాపుగా 2000 కోట్లు తీసుకొచ్చి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా ఈరోజు సమస్యలు ఎక్కడున్నా ఏందని చెప్పి నన్ను నాకు అవగాహన వచ్చేలాగా చేసి ఆ పనులను నేను పూర్తి చేయడానికి నాలో ఒక ఉత్సాహం కూడా కార్యకర్తలు తీసుకొచ్చినందుకు ఈరోజు కార్యకర్తలు కూడా మేము కూడా చాలా ధైర్యంగా మేము ఓటు అడగడానికి ముందుకు రాగలుగుతున్నాము. గతంలో శోభమ్మకి ఏ విధంగా వాళ్ళు ఓటు వేసి ఆలగడ్డ ప్రజలు శోభమ్మని గెలిపించుకొని బతికించుకున్నారో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా శోభమ్మనే నిలబడుతుందని చెప్పి కూడా మేము అందరు ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా శోభమ్మ నిలబడుతుంది. ఆలగడ్డ ప్రజలందరూ మళ్ళీ మా అమ్మకి ఓటు వేసి మళ్ళీ మా అమ్మని గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము.